నమస్తే అండి. ఈరోజు మనము ఉషా స్టిచ్ క్వీన్ మిషన్ డెమో చూద్దాం. ఉషా స్టిచ్ క్వీన్ డెమో. ఇది సెలెక్టర్, ఇది లెంత్. సెలెక్టర్ వచ్చేసి మనము ఇక్కడ ఏ బి సి డి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది లెంత్ దారం, కుట్టు ఎంత పడుతుంది దూరము దగ్గర అనే అనేదన్నమాట. ఇక్కడ రెండు అంటే కొంచెం నార్మల్ స్టిచ్, తర్వాత ఈ ఫోర్ త్రీ ఫోర్ అంటే కొంచెం లూజ్ కుట్టు, దూరం కుట్టు అన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ చూస్తుంది కదా ఏబిసిడి, ఇవన్నీ మనకి ఏ పెట్టుకుంటే ఏ స్టిచ్ నార్మల్ స్టిచ్ వస్తుంది, బి పెట్టుకున్నా కూడా కొద్దిగా నార్మల్ స్టిచ్, కొంచెం సి పెట్టుకుంటే జిగ్జాగ్ వస్తుంది. సిలోనే మళ్ళీ జిగ్జాగ్ కొంచెం పెద్దగా, మళ్ళీ సిలోనే ఇంకొంచెం పెద్దగా అన్నమాట. తర్వాత డి పెట్టుకుంటే ఇది నార్మల్ కుట్టే, మళ్ళీ ఇది ఏ పెట్టుకుంటే బి పెట్టుకుంటే ఎలా వస్తుందో మనం చూద్దాము. ఇది నెంబర్ వీల్ అండి. ఇక్కడ మనము కాటన్ దారం పెట్టుకుంటే, జనరల్గా కాటన్ దారం పెట్టుకుంటాం కాబట్టి మన వచ్చేసి నెంబర్ వచ్చేసి ఇలా తిరుగుతుంది వీలు, ఫోర్ పెట్టుకోవాలి. అలాగే సిల్క్ థ్రెడ్, దీని మీద సిల్క్ థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. అదే సిల్క్ థ్రెడ్ పెట్టుకుంటే ఇలాగా టూ పెట్టుకోవాలి. ఇక్కడ దారం పెట్టుకోవాలి ఇక్కడి నుంచి. ఇది బాబిన్లోకి దారం ఎక్కించుకోవడానికి. ఇది ఇక్కడ దారం ఎక్కించుకున్న తర్వాత థ్రెడ్ ఇక్కడి నుంచి ఇలా కిందికి తీసుకొచ్చి ఇలాగా పైకి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొచ్చి, ఇక్కడ ఒకటి ఉంది చూస్తారు కదా, దీంట్లో నుంచి తీసుకొని మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇలా దీంట్లోకి అనిపిస్తుంది కదా. అలాగే ఈ పక్కన ఒక హుక్ ఉంటుంది, ఇది ఇది కాదు, ఇది దీంట్లో ఉంచిన తర్వాత దీంట్లో సూదిలోకి దారం పెట్టేయాలి. ఇది మోటార్, దీనికి ఫిక్స్ చేసి ఉంటుంది. ఇది వీలు, ఇలాగా ఇది వీలు. మనము ఇది ఇక్కడ ప్లగ్ ఇక్కడ దీనికి మోటార్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇది పెడల్ అండి. దీని నుంచి ఇది ఇక్కడ ఈ మోటార్కి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి పైన మనం స్విచ్ బోర్డ్కి ఫిక్స్ చేసుకోవాలి పైన. తర్వాత అది ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది దీన్ని ఈ విధంగా ఇలా పెడితే మిషన్ రన్ అవుతుంది, తీస్తే ఆగిపోతుంది. మనం ఇలా పెట్టుకొని ఇట్లా మిషన్ రన్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా అంటే ఈ విధంగా తీసుకోవాలి. ముందుగా బాబిన్లోకి దారం ఎలా ఎక్కించుకోవాలో చూద్దాం. మనం బాబిన్లోకి దారం ఎక్కించుకోవాలంటే థ్రెడ్ ఇలాగా అంటే ఇటువైపు ఇటువైపు ఉండేటట్టు చూసుకొని ఇక్కడ ఇగో ఇక్కడ ఒక హుక్ కనిపిస్తుంది కదా, హుక్ లాంటిది, దాంట్లో నుంచి ఇలాగా ఇక్కడ ఇంకొకటి ఉంది కదా, దీనికిది ఈ విధంగా అదే ఫిక్స్ అయిపోతుంది. తర్వాత మనం బాబిన్ తీసుకొని దానికి ఈ విధంగా చుట్టుకొని ఈ విధంగా చుట్టుకోవాలి. ఇది కూడా థ్రెడ్ ఇటువైపు ఉండేటట్టే చూసుకోవాలి బాబిన్కి. అలాగే ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా, హోల్ దీనికి, అలాగే ఇక్కడ పిన్, దీన్ని ఈ పిన్ ఇట్లా ఫిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలాగే ఇలానే చేయాలి అన్న తర్వాత ఇక్కడ వీల్ ఉంది కదా మధ్యలో, దీన్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది టైట్ ఉంటే ఇక్కడ
ఇక్కడ ఈ బాబిన్ ఇది ఈ నీడిల్ ఇది పని చేస్తుందన్నమాట ఇది పని చేసినా ఏం కాదు ఒకవేళ ఇది చేయొద్దు అనుకుంటే ఇక్కడ మనం ఇది లూజ్ చేసుకోవాలి కొద్దిగా చేసుకుంటే అది పని చేయదు ఇప్పుడు మనం దారం ఏ విధంగా ఇచ్చుకోవాలో చూద్దాం బాక్స్ లో బాబిన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాం ఇగో చూశారు కదా దారం బాబిన్ కి ఇటువైపు ఉండేటట్టుగా చూసుకోవాలి అలాగే దీన్ని ఇలా పెట్టి ఓ ఇక్కడ మధ్యలోకి దారం ఏ విధంగా వచ్చేటట్టు చూసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకోవాలి దీని కింద బాబిన్ని ఇలా పట్టుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం సూదిలోకి దారం ఎలా పెట్టాలో తెలుసుకుందాం ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ కదా దీన్ని ఈ విధంగా లాగే కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి ఉంది కదా దీన్ని ఈ విధంగా అంటే దారం లెఫ్ట్ సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలి అలాగే కిందికి ఇక్కడ ఇక్కడ కొక్కెన్ లాంటిది ఉంది కదా దానికి అలాగే కింద మనం ఫస్ట్ చూసుకున్నాం కదా ఇక్కడ ఇది ఉంది కదా కనిపిస్తుంది తర్వాత మనం నీడిల్లోకి ఈ విధంగా దీన్ని ఇప్పుడు ఈ విధంగా వీల్ని లాగా కిందికి మన వైపు తిప్పుకుంటే దారం కింది దారం మనకు వచ్చేస్తుంది ఇప్పుడు నార్మల్ స్టిచ్ ఎలా కుట్టుకుందామో చూద్దాము ఇక్కడ నార్మల్ స్టిచ్ కుట్టాలంటే ఇక్కడ సెలెక్టర్ ఏ పెట్టుకొని ఇక్కడ లెంత్ రెండు పెట్టుకోవాలి రెండు లేదా రెండున్నర అంతే ఎక్కువ పెట్టుకోవద్దు ఇప్పుడు పెద్ద కుట్టు అది పెద్ద కుట్టు అంటే మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టినప్పుడు లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు పెద్ద కుట్టు దూరం పెట్టుకుంటాం కదా లూజ్ కుట్టు అదనమాట సెలెక్టర్ ఏనే ఉంటుంది లెంత్ వచ్చేసి మనం ఇప్పుడు 4 పెట్టుకోవాలి ఇప్పుడు జిగ్జాగ్ ఎలా చేసుకుందాం చూద్దాం సెలెక్టర్ వచ్చేసి సి నుండి బికి మధ్యలో సి నుండి బికి మధ్యలో పెట్టుకోవాలి లెంత్ వచ్చేసి 2 పెట్టుకోవాలి ఇది వచ్చేసి సి నుండి బికి మధ్యలో లెంత్ వచ్చేసి 2 పెట్టుకోవాలి చూసారు కదా చీర ఫాల్స్ కుట్టుకోవడానికి మనం పిల్లో కవర్స్ బెడ్ షీట్స్ జిగ్జాగ్ చేసుకోవడానికి సెలెక్టర్ని సి పెట్టుకొని లెంత్ వచ్చేసి 2 పెట్టుకోవాలి
సాటిన్ స్టిచ్ లేదా ముద్ద కుట్టు కోసం మనం సెలెక్టర్ వచ్చేసి సి పెట్టుకోవాలి ఇక్కడ లెంగ్త్ వచ్చేసి 0.5 పెట్టుకోవాలి సెలెక్టర్ వచ్చేసి సి 0.5 పెట్టుకోవాలి ఈ విధంగా వస్తుంది ముద్ద కొట్టం ఓవర్లాక్ అండి సెలెక్టర్ వచ్చి సి ఈ లెంగ్త్ వచ్చేసి 1 పెట్టుకోవాలి ఇది ఓవర్లాక్ అంటే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత పోగులు పోతుంటాయి కదా సిల్క్ బ్లౌజులు పట్టువి కుట్టిన తర్వాత మనం ఎడ్జ్ల స్టిచ్ చేసుకుంటాం కదా అది ఈ విధంగా వస్తుంది పీకో చేసుకోవడానికి ఇప్పుడు మనం పాదాన్ని మార్చాలి ఇక్కడ ఒకటి ఉంది కదా వెనకాల కనిపిస్తుందా ఇది ఇగో ఇక్కడ ఇది ఉంది కదా ఇది మనం పాదాన్ని ఈ విధంగా అంటే ఇది పైకి లేస్తుంది దీన్ని ఇట్లా అనగానే పాదం కూడొచ్చేస్తుంది మనకి తర్వాత దీన్ని ఈ విధంగా సెంటర్ లోకి పెట్టుకొని దీన్ని ఈ విధంగా అంటే ఇది సెట్ అయిపోతుంది పీకో కోసం సెలెక్టర్ వచ్చేసి సి పెట్టుకోవాలి ఇక్కడ లెంగ్త్ వచ్చేసి 2 పెట్టుకోవాలి సెలెక్టర్ సి లెంగ్త్ 2 ఇప్పుడు పీకో చేద్దాం పీకో చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని ఈ విధంగా అనుకొని ఇక్కడ మధ్యలోకి పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగానే మనం ఇలాగా ఇలా పట్టుకోవాలి ఈ విధంగా క్లాత్ ఇలాగా మడిచి పట్టుకోవాలి ఈ విధంగా వస్తుంది పీకో సూది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు సూది ఈ సూదిని ఎలా తీసి ఎలా ఏ విధంగా పెట్టుకోవాలనో చూపిస్తాను ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఈ విధంగా ముందుకంటే ఇగో ఈ విధంగా మనకు వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఇట్లా ఇక్కడ నుంచి ఫ్లాట్ ఉంది కదా ఫ్లాట్గా ఇది మనం ఇటువైపు పెట్టుకొని మళ్ళీ పెట్టే చూపిస్తాను మీకు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇగో ఇప్పుడు అటువైపు తిప్పాలి దీన్ని ఇంతకుముందు మన వైపు తిప్పితే అది వచ్చింది ఇప్పుడు అటువైపు తిప్పాలి తిప్పితే ఫిక్స్ అయిపోతుంది అర్థమైంది కదా దీన్ని ముందుకు తిప్పుకుంటే అది వస్తుంది ఫ్లాట్గా ఉన్న వైపు అటువైపు పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ ఇటువైపు అటువైపు తిప్పాలి ఇప్పాలనుకున్నప్పుడు దాన్ని తీయాలనుకున్నప్పుడు మన వైపు తిప్పుకోవాలి ఇది మనం ఎడ్జ్ లాక్ చేసుకోవడానికి స్టార్టింగ్ మనం కుట్టడం స్టార్ట్ చేసినప్పుడు రబ్ చేస్తాం కదా అదనమాట ఇలా అంటే వెనక్కి ముందుకు అవుతుంది మళ్ళీ ఎండింగ్ మనం అయిపోయే ముందు మళ్ళీ లాక్ చేస్తాం కదా ఎండింగ్లో దానికోసం అనమాట ఇలాగంటే వెనక్కి ముందుకు వస్తుంది ఇది మనం కరెంట్ లేనప్పుడు కూడా తొక్కుకోవచ్చండి మిషన్ అది ఎలాగంటే ఇక్కడ ఒక స్క్రూ కనిపిస్తుంది కదా ఈ స్క్రూని మనం లూజ్ చేసుకుంటే ఈ మోటార్ కొంచెం కిందికి వచ్చేస్తుంది అప్పుడు ఈ పట్ట ఉంది కదా దీనికి వీలుకి దీనికి ఈ పట్ట లూజ్ అవుతుంది అప్పుడు మనం ఈ కింద మనకి పట్ట ఉంది కదా దాన్ని మనం ఈ విధంగా వేసుకొని కింద వీల్కి జాయిన్ చేసుకుంటే నార్మల్ మిషన్ లాగా తొక్కుకోవచ్చు
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.